ఈ కార్యవర్గ సమావేశాలు ఎందుకు పెట్టుకున్నారు మీరు ముఖాలు చూసుకొనికే పెట్టుకురా ఒకనొకడు ఇప్పుడు అట్లే ఉన్నది పెళ్లి 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 సుబ్బులకు పోయినట్టున్నది కాదా బీజేపీ కార్యవర్గ సమావేశం పిల్లగాని చూడడానికి పెళ్లి పిల్ల ఇంటి వాళ్ళు పోతారు పెళ్లి పిల్ల పేరెంట్స్ చూడడానికి పిల్లగాని పేరెంట్స్ వస్తారు ఇప్పుడు కార్యవర్గ సమావేశాలు అట్లే ఉన్నాయి ఆ రాష్ట్రము ఈ రాష్ట్రము ఈ రాష్ట్రం వచ్చి ఇక ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఒకటే దగ్గర అదే వాడుకొని ఒక దగ్గర తిని మూడు రోజులు తెలంగాణ రుజువులు తీసిపోయారు నేను అడుగుతున్నా బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు నిన్న బహిరంగ సభలో ఏమేమి నడుపుతాడో అనుకున్నాం ఏం చేయకపా ప్రజలకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా ప్రధానమంత్రి నువ్వు అన్న మాటను నెరవేర్చాలి కదా నువ్వు ఏ ప్రామిసులు అయితే చేసినావో తెలంగాణ ప్రజలకే కాదు భారతదేశ ప్రజలకు మరి ఒక్క నువ్వు చెప్పిన వాగ్దానం ఒక్కడు కూడా బహిరంగ సభలో తీర్మానంలో రాలేదు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ చాలా స్పష్టంగా ఏం తెలియజేస్తుందంటే మీరు నిన్న మూడు రోజులు జరిగిన కార్యవర్గ సమావేశంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని కార్యవర్గ సమావేశాలు బహిరంగ సభ ప్రధానమంత్రిది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తున్నాం ఇది అటల్లీ ఫెయిల్యూర్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఒక పైసా పైసా కూడా ఒక పైసా ఈ మూడు రోజుల కార్యవర్గ సమావేశాలు ఒక పైసా లాభం కూడా తెలంగాణ ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజల పక్షాన మీడియా ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి మేమేం అడుగుతాం ఇప్పటి నుంచిగా రేపు బండి సంజయ్ గారు ఒకటే అడుగుతాం ఇక మీరు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర ఎక్కడ చేస్తారో ఈసారి మేమందరం ఆయన పాదయాత్ర ఎక్కడ చేస్తే ఆడికి వచ్చి నీతో చర్చ పెడతాం బండి సంజయ్ గారు ఎప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేసినా మేమందరము కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మేమంతా కూడా పోయి ఆయన అడుగుతాం సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ప్రధానమంత్రి మూడు రోజులు ఢిల్లీలో వండబెట్టినవు ఒక్క ప్రజా సమస్య పరిష్కరించకుండా నువ్వు పాదయాత్ర ఎందుకు చేస్తావు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఫస్ట్ అమలు చేయి తర్వాత నువ్వు టీఆర్ఎస్ని అడుగు నువ్వే సగ్గలేవు ఇప్పుడు ఇది ఇది మంచి ఉన్న డ్రామా కంపెనీలని వాళ్ళేమో టీఆర్ఎస్ని అంటారు నేను అదే కదా ఏమంటున్నావు రైతులకు ఏం చేసినావు యువకులకు ఏం చేసినావు అని బండి సంజయ్ మాట్లాడుతున్నాడు వాళ్ళేమో టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఏం చేయమంటుండు నువ్వు రైతులకు ఏం చేసినావు నువ్వు ఉద్యోగాలు ఏమైనాయి మరి ఈయన ఇచ్చిన వాగ్దానంతో ఎక్కడవా ఏ ఆయన ఇచ్చిన వాగ్దానం ఎక్కడవా ఏ మళ్ళా ఇద్దరు తిట్టుకుంటున్నారు ఇద్దరు చేయలే రెండు గవర్నమెంట్లు ఆ వాగ్దానాలు పూర్తి చేయలే మరి ఇదేం డ్రామా ఇది ఇది తిట్టుకున్నట్టే కనబడుతుంది మళ్ళీ కొట్టుకున్నట్టే కనబడుతుంది ప్రజా సమస్యలు ఒక్కటి పరిష్కారం అయితే కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఈ మూడు రోజుల కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వ సొమ్ము ప్రైమ్ మినిస్టర్ అంటే గవర్నమెంట్ సొమ్మే కదా గవర్నమెంట్ సొమ్మును ఖరాబు చేశారు గవర్నమెంట్ సొమ్ము అంటే ప్రజల సొమ్ముని ఇది ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీని మూడు రోజుల తీర్మానంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి లాభం లేదు వచ్చింది ఎలాంటి లాభం లేదు ఒరిగింది కూడా ఏం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నాము చివరిగా నేను చెప్పేది ఒకటే ఈ మూడు రోజుల సంబంధించిన తెలంగాణ ప్రజల కోరికలు నెరవేర్చలేని బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని ప్రధాని పర్యటనను మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము ఇది ఇది ఈ ప్రధానమంత్రి పర్యటన హైదరాబాదు తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేని ఈ యొక్క పర్యటన ఈ యొక్క కార్యక్రమాల వల్ల నైతికంగా మీరు ప్రజల దగ్గర పోయి అచ్చా నిన్న ఒక మాట అన్నారు డబల్ ఇంజన్ కావాలంట వీళ్ళకు ఉన్న ఇంజనే సగ్గా పని చేస్తలేదు వీళ్ళది సింగిల్ ఇంజన్ ఆపారు ఆయన అమ్మాయి ఆల్రెడీ అప్పుడు డబల్ ఇంజన్ హోనా హమ్కు మోడీజీ బోలే కల్ హమ్కు డబల్ ఇంజన్ దేవు
हम प्रधानमंत्री जी आपको पूछ रहे हैं, आपका वो सिंगल इंजन नहीं, काम नहीं चल रहा, आपका सिंगल इंजन का क्या क्या काम है, वो 15 लाख का क्या हुआ, वो 2 करोड़ का एम्प्लॉयमेंट का क्या हुआ, अग्निपथ का क्या हुआ, रेलवे बच्चों का हाल क्या हुआ। भाई प्रधानमंत्री जी, ये जो सिंगल इंजन का जो काम करना है वही आप नहीं कर सके, ये डबल इंजन लेके क्या करेंगे आप? अब पूछना दिल कैसा लग रहा आप लोगों को, बीजेपी लोगों को, आपका दिल कैसा मान रहा है? आपका सिर्फ बातों से चलाएंगे क्या, काम करने का कुछ नहीं है? अच्छा, कल प्रधानमंत्री जी ये बात बोले, तेलंगाना में वहां जिला में कालिका माता है, ये जिला में लक्ष्मी नरसिम्हा स्वामी है, वो जिला में शिव शंकर भगवान है। अरे प्रधानमंत्री जी, बीजेपी या हम, मैं लीडरों से ये पूछना चाह रहा हूं, भाई साहब वो सब हमको मालूम है। अब ये तेलंगाना कहानी बोलने का मंदिर कोसा जिला वेमुलावाड़ा भूल गए आप, वहां एक भूल गए, कौन याद नहीं दिलाया शायद, वेमुलावाड़ा में शिवशंकर महाराज को भूल गए। ये आपका जो वो नहीं दिया शायद आपको एक कोटेशन, सम्मक साला को भी भूल गए आप, बंडी संजय वो भूल गए शायद, सम्मक साला को वो भी एक याद करना था। प्रधानमंत्री जी, हम कांग्रेस पार्टी ये बोलना चाह रहे कि बंडी संजय जी आप क्या डायरेक्शन दिए, आप भी अब ये पूछना था जी, बीजेपी का जो स्टेट प्रेसिडेंट है जो किशन रेड्डी है, ये बात पूछना था क्या बोल के हमारे गरीब लोग मर जा रहे, बच्चे मर जा रहे। बंडी संजय जी, मैं एक सवाल कर आप, मैं कर रहा हूं मैं आपको, जो तेलंगाना हिस्ट्री, जो तेलंगाना में जो गोसा गोसा जिला में कोसा कोसा भगवान है, वो आप बोल सके, मगर वो भगवान के दिल में क्या था? वो भगवान दिल में यह रहता कि भाई ये जो सिकंदराबाद को जो बच्चे आर्मी में जाए, आर्मी में जाके आर्मी जाएंगे बल्कि जो सोचे बच्चों को ये अग्निपथ लाके आप जो वो लोग था वो जॉब्स का तो चॉइस नहीं थे, फिर उसके लिए तुम बात नहीं करे। बंडी संजय को मैं यही सवाल बोल रहा हूं, ये हिस्ट्री पूरा दिए आप, कौन सा जिला में कौन सा भगवान है बोल के। प्रधानमंत्री अच्छा पढ़े हो, वो मेदक में चर्च है, मेदक चर्च के लिए नहीं बोले, फिर यहां हैदराबाद में अच्छा दरगाह है नामपल्ली में, यहां दरगाह के लिए नहीं बोले। फिर भाई मैं हम ये पूछना चाह रहे कि अब इतना थोड़ा भगवानों का नाम बोल के चरित्र बोल लिए, भाई साहब हम ये बीजेपी से ये सवाल हम पूछ रहे हैं, ये भगवानों का हम हम लोग जा रहे भगवानों का ने सालों से जा रहे, आप आके रामप्पा के लिए बोलते। अरे भाई हम बीजेपी के ये पूछना चाह रहे, भाई सारी दुनिया को मालूम या कोसा जिला में कौन सा भगवान है, वो भगवानों को ने सब पब्लिक जा रहे वहां जाके पूजा कर रहे, मगर जो तेलंगाना में जो गरीब पब्लिक, वो पब्लिक जितना परेशानी है, उनका मजबूरी क्या है, उनका किसान का रोजगार कैसा चल रहा, किसान का क्या हाल है तेलंगाना में, कुछ किसानों के लिए बात करें क्या आप? मैं पूछना चाह रहा हूं प्रधानमंत्री जी को, बंडी संजय को, किशन रेड्डी को, किसानों के लिए क्या बात दिया, क्या काम करे आप, क्या बात करे, कोई सवाल आपका, कोई किसानों के लिए बातचीत नहीं है? रिक्शा वाला क्या कर रहा, ऑटो वाला क्या कर रहा, कूली क्या कर रहा, कोरोना का टाइम पे जो मुसीबत उठाए वो लोगों का हाल क्या है? ऐसे कुछ सब कुछ तुम्हारा जो मीटिंग में तो कोई सवाल ही नहीं है इसके लिए। मैं इसलिए बीजेपी से मैं ये बोल रहा हूं, हम आप ये सवाल जो कांग्रेस आज हम आपके जो मीटिंग के पब्लिक के लिए कुछ बात करे नहीं, कोई वादा भी किए नहीं, जो वादा किए हैं
उसके लिए अमल करे भी नहीं आप। इसलिए हम अब बंडी साहिब कभी भी आप पादयात्रा निकाले तो उस दिन जाके हम वहां बैठेंगे, भाई साहब बंडी संजय जी आप पहले 15 लाख 2 करोड़ एम्प्लॉयमेंट, ये अग्निपथ, ये सिकंदराबाद के बच्चों के लिए जो भी है ये सब का मसला पूरी करके आप पादयात्रा करो बोल के हम पूछेंगे।